తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన పెన్షనర్లకు సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అండగా ఉంటున్నదని జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ పెన్షనర్స్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఆయా సంఘాల ప్రతినిధులు సంజయ్ కుమార్ ను కలిశారు. ఎమ్మెల్యేగా 4 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 5వ సంవత్సరాలు అడిగిన సందర్భంగా ఆయనకు 4 ఏళ్లలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలిపే మెమెంటో అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు బొల్లం విజయ్, పిసి హనుమంత్ రెడ్డి, ఎండి యాహూబ్, కోశాధికారి వి ప్రకాష్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి అశోకరావు, కె సత్యనారాయణ, రెవెన్యూ యాహూబ్, యూసుఫ్, కరుణ, సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్, జిల్లా వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆశీర్వాదం అక్కడ సీనియర్ చెప్పింది రామన్నా పొడుగు తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ మరియు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున మరి ఎమ్మెల్యే గారు మన గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు 4 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్బంగా మేము అభినందన జ్ఞాపికతో పాటు సన్మానం చేస్తూ ఉన్నాం. ప్రజాప్రతినిధులు చేయని అభివృద్ధిని 40 ఏళ్ళలో చేయని అభివృద్ధిని 4 ఏళ్ళలో చూపించినారు. మరి వారికి ఆ ఘనత దక్కింది. మరి వారు మళ్ళీ మా ఎమ్మెల్యేగా గతంలో కన్నా అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మేము ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. అట్లాగే మరి మెడికల్ కాలేజీ ఏర్పాటు, అలాగే సమీకృత కలెక్టరేట్ ఏర్పాటు, సమీకృత మార్కెట్ ఏర్పాటు కాక మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మా జగిత్యాల ప్రజలకు అందించిన మీకు మా ప్రత్యేకంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున, తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు అభినందిస్తున్నాం. మళ్ళీ మా ఎమ్మెల్యే కావాలని మేము దేవుణ్ణి కోరుతాం. జగిత్యాల పట్టణ పెద్దలు సీనియర్ సిటిజన్స్ మా అశోక్ అన్న, మనోహర్ అన్న, ప్రకాష్ అన్న, హనుమంత్ రెడ్డి గారు, విజయన్ రెడ్డి అందరు చాలా మంది ఉన్నారు సీనియర్ సిటిజన్స్, అదేవిధంగా పెన్షనర్స్. నన్ను 4 సంవత్సరాలు పదవీ కాలం ముగిసిన సందర్భంలో వచ్చి ఆశీర్వదించి అభినందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పెద్దల ఆశీర్వాదంతో, ఆ భగవంతుని ఆశీస్సులతో జగిత్యాల పట్టణ అభివృద్ధికి ఇంకా కూడా కృషి చేస్తానని, మరి ఒకసారి వారి ఆశీస్సులతోటి సేవ చేసే శక్తి నాలో ఇంకా పెరుగుతుందని, తెలియకుండా కూడా ఏదైనా పొరపాటు జరిగితే అట్లాంటి మళ్ళీ కూడా జరగకుండా చూసుకునే శక్తి కూడా భగవంతుడు ఇవ్వాలని చెప్పి, ఈ పెద్దల ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ఈనాడు నన్ను చేసిన సేవలు గుర్తించి నన్ను అభినందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.